हाय अंडी, वेलकम टू आंध्र किचन टिप्स। दोंडकाय फ्राई पाल तो रुचि कम्मगा ये विधि से वीडियो चेप्पोतुन्नानु अंडी। मुंदुगा अर केजी दोंडकायलु तीसुकोनि बागा कड़िगी सन्नगा कट चेसुकोवालंडी। ई विधंगा ఇలా కట్ చేసిన వాటిలో ఒక స్పూన్ కళ్ళుప్పు వేసుకోవాలండి. మీ దగ్గర కళ్ళుప్పు లేకపోతే సాల్ట్ వేసుకొని చేత్తో ఒకసారి బాగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల దొండకాయల్లో ఉండే జిగురు మొత్తం పోయి మనకి దొండకాయ అనేది తొందరగా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఎక్కువసేపు కలపడం వల్ల దాంట్లో జిగురు మొత్తం పోయి మనకి దొండకాయలు అనేవి బాగా వచ్చేస్తాయి. ఆ జిగురు మొత్తం నీళ్ళ రూపంలో బయటకు పోతుందండి. ఇలా కలిపిన తర్వాత మనం ఒకసారి బాగా పిండేసుకోవాలండి. నీరు మొత్తం పోయి మనకి దొండకాయలు అనేవి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా ఈ టిప్ చెప్పానండి. ఇలా మొత్తం పిండిన తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో 2-3 స్పూన్ల నూనె వేసుకోవాలండి. ఇలా నూనె కాగిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2 వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ మగ్గేంత వరకు వేయించాలి. ఇలా మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా తక్కువ టైంలో దొండకాయ ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా పాలు కాంబినేషన్లో చేసిన దొండకాయ ఫ్రై అనేది రుచి చాలా బాగుంటుందండి. ఇందులో మనం పాలు వేసి ఫ్రై చేస్తున్నాం కాబట్టి తక్కువ కూరతో ఎక్కువ అన్నం కలుపుకోవచ్చండి. చాలా బాగుంటుంది తినడానికి. ఇలా మూత పెట్టి ఓ 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా 10 నిమిషాల తర్వాత బాగా చూసారు కదా, బాగా మగ్గాయి. ఇంచుమించు మనం ఫ్రై ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయినప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలండి. నేను చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో నేను మరిగి చల్లార్చిన పాలు అనేవి మేగడుతో పాటు 1 కప్ వేసుకుంటున్నానండి. అంటే పావులీటర్ వరకు ఉంటాయి ఇవి. ఇప్పుడు ఈ పాలు అనేవి బాగా ఉడకనివ్వాలండి దగ్గర అయ్యేంత వరకును. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. మీరు ఇంకా ఎక్కువ కూడా కావాలంటే, మీ ఇంట్లో ఎక్కువ మంది ఉండి ఎక్కువ కూర కావాలనుకుంటే 1/2 లీటర్ వరకు కూడా వేసుకోవచ్చండి. మనం మీడియం టు హై చేసుకొని పాలు అనేది దగ్గరికి ఉడకనివ్వాలి. చూసారు కదండి, చాలా దగ్గరికి అయిపోయింది. పాలు అనేవి బాగా మిక్స్ అయిపోయాయి దొండకాయ ఫ్రైలో. పాలు కాంబినేషన్లో ఈ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి అవసరం అనిపిస్తే సాల్ట్ వేయండి. నాకు కొంచెం పడుతుందని అనిపించి కొంచెం వేసాను. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చారండి. ఇలా వచ్చినప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అడుగు కూడా అతుక్కోకుండా ఇలా బాగా ఫ్రై అయినప్పుడు నూనె తేలి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, పాలు కాంబినేషన్లో దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే. మీరు ఎప్పుడు ఇది ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.